everyone, in this video we are going to discuss 5 months preparation plan for AP MCET and TS MCET 2023. Manki inka 5 months time undi. Ela cheptunnaru sir, inka manki asalu official notification raledu kada sir ante eppudu kuda manki IPE. ఓకే సో ఐపీఈ ఎగ్జామినేషన్ జరిగినాక 2 మంత్స్ తర్వాత మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో వి ఆల్ నో దట్ ఐపీఈ టైం టేబుల్ మనకి తెలుసు, దట్ ఈస్ ఐపీఈ మనకి కంప్లీట్గా మార్చ్లో అయిపోతుంది. ఓకే సో మార్చ్ 29 వరకు మనకి ఐపీఈ అయిపోతుంది, కాబట్టి మనం మార్చ్లో అయిపోయాక ఏప్రిల్ అండ్ మే 2 మంత్స్ మనం చూసుకున్నట్టయితే, సో ఈ మనకి 2 మంత్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇంకా మనకి 5 మంత్స్ టైం ఉంది సార్. ఈ 5 మంత్స్ అంటున్నారు, 5 మంత్స్ లో కూడా మనకి ఐపీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ మార్చ్ మొత్తం మీకు ఐపీఈలో కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ 4 మంత్స్ మాత్రమే ఉన్నాయి, బట్ ఈ మార్చ్ లో కూడా మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతా ఉంటారు. ఎలానో మీరు ఈ కంప్లీట్ వీడియో అయిపోయే వరకు చూస్తే కంప్లీట్ గా మీకు అర్థమైపోతుంది. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్క పాయింట్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా కంప్లీట్ గా ఎండ్ వరకు ఈ వీడియో చూడాలి. సో వి హావ్ 5 మంత్స్ ఆఫ్ టైం అండ్ మనకి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సి 6 ఎసెన్షియల్ పాయింట్స్, 6 ఎలిమెంట్స్ నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి అని నేను ఈ 6 ఎలిమెంట్స్ని మీకు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రిపరేషన్. ఏదో గుడ్డిగా మీరు ప్రిపేర్ అవుతే అస్సలు చల్లదు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్స్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఖచ్చితంగా బేసిక్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, దాని తర్వాత సబ్జెక్ట్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే సో మనం ప్లానింగ్ డిస్కస్ చేసుకుందాం, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా చేయాలి ఇది డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలి. దాని తర్వాత మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ చేయాలి, దాని తర్వాత ఫుల్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఈ 5 పాయింట్స్ని మీరు కన్సిస్టెన్సీ, పేషెన్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ 5 పాయింట్స్ మీరు కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు. ఓకే సో అంటే 5 మంత్స్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మీ యొక్క ప్రిపరేషన్ బాగుంటుంది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. నా ఫస్ట్ మనం ప్లానింగ్ ఏంటి ఇది డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత బేసిక్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ప్లానింగ్లో చూసుకున్నట్టయితే ప్లాన్ యువర్ వర్క్. గుడ్డిగా ఏది పడితే అది చేయవద్దు. మీ యొక్క వర్క్ని మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి, ప్లస్ ఆ ప్లాన్ చేసిన దానిపైన కూడా మీరు వర్క్ చేయాలి. ఓకే సో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు డైలీ ప్లానింగే చేస్తూ ఉంటారు, లేదంటే చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ రెండు కలుపుకుంటే మాత్రమే మీకు సక్సెస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి ప్లాన్ లేకుండా గుడ్డిగా ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ లేవు. ప్లస్ ప్లానింగ్ ఏ చేస్తున్నారు ఏమీ చదవట్లేదు అంటే కూడా మీకు ర్యాంక్ మంచిగా వచ్చే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఫస్ట్ మీరు మీ యొక్క ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ ప్రిపేర్ చేసిన ప్లాన్ పైన మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఓకే ప్లాన్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు చదవట్లేదు అంటే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. నో ప్లానింగ్లో కూడా మీకు 3 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లానింగ్ అంటే ఏదైనా కావచ్చు, బట్ మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దట్ ఈస్ స్టెప్ 1, ఏం చేయాలి, ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. దట్ ఈస్ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఒక మిస్టేక్ ఏంటి, డైరెక్ట్గా ఏదో ఒక బుక్ తీసుకున్నారు దానిపైన ప్రిపేర్ దాంట్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలా మీరు చేయవద్దు. ఫస్ట్ యూ షుడ్ నో ద హిస్టరీ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే అసలు ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో ఏ సబ్జెక్ట్లో ఏం అడిగారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దాంట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫస్ట్ మీరు సిలబస్ చూడాలి, ప్యాటర్న్ చూడాలి. సో సిలబస్ అయితే మీకు మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, sadhubidda.com కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో ఎంసెట్ 2023 ఎక్స్పెక్టెడ్ సిలబస్ అని ట్యాబ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ కూడా మీరు అక్కడ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ సార్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ప్రీవియస్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. సో ప్రీవియస్ పేపర్స్కి కూడా మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్లో మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది 1 పేపర్ కోసం. ఓకే 2022 యొక్క ప్రీవియస్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది. మీకు కంప్లీట్గా కోర్స్ కావాలనుకుంటే 999కి అవైలబుల్గా ఉంటుంది. ఆ కోర్స్ డీటెయిల్స్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఓకే సో 999కి కోర్స్ ఉంటుంది, అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు 5 ఫుల్ లెంత్ టెస్ట్ వస్తాయి, చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ వస్తుంది, చాప్టర్ వైజ్ టెస్ట్ వస్తుంది, ప్లస్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ వస్తాయి. దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా దాంట్లోనే అవైలబుల్గా ఉంటాయి.
ప్లస్ ఆల్ సబ్జెక్ట్స్ కి అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇదంతా కూడా మన యొక్క కోర్సు. ఓకే, ఆ డీటెయిల్స్ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మీకు దాని యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టెప్ టూలో ఏం చేయాలి అంటే, సి ఏం చేయాలి, కామన్ టాపిక్స్ మనకి ఐపీఈకి ప్లస్ ఎంసెట్కి ఉంటాయి. ఎంసెట్ అండ్ ఐపీఈ రెండు వేరు వేరు కాదు అని మీరు ప్రిపేర్ అవ్వాలి. సి సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనం ఫిజిక్స్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నాము, ఫ్రిక్షన్ యొక్క కాన్సెప్ట్ చదువుతున్నాము అనుకోండి, ఐపీఈలో ఎలా ఉంటుంది, కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఐ మీన్ ఫోర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్రిక్షన్ అంటే ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటి, డైనమిక్ ఫ్రిక్షన్ ఏంటి, ఎంత ఫోర్స్ పెడితే ఇది మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా అక్కడ బేసిక్ 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 కంప్లీట్గా కవర్ అవుతాయి. దాని తర్వాత ఎంసెట్లో ఏంటి అంటే, దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, దాని యొక్క అప్లికేషన్ మనకి ఎంసెట్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడైతే మీరు ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కనబడతాయి కదా, సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చేయాలి అంటే, మీరు మీ యొక్క షార్ట్ నోట్స్ ఇక్కడ షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. ప్లస్ మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారనుకోండి, ఒకటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, ఎంసెట్లో చాలా వరకు కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు నేను సాల్వ్ చేయించిన ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్వి, అవి కూడా చూడవచ్చు. మీరు సాల్వ్ చేసిన మీకు ప్రతి అలాంటి క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేయగలరో అలా మీరు మీ యొక్క షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పిన షార్ట్ కట్స్ పని చేయవు. మీ యొక్క షార్ట్ కట్స్ మీకు వర్క్ చేస్తాయా లేదా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ పైన దాన్ని చేసుకోవాలి. దాని తర్వాత షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, మీరు ఐపీఈకి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతా ఉంటారో దాంట్లో ఏం చేయాలి అంటే, ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్నీ కూడా షార్ట్ నోట్స్లో రాస్తూ ఉండాలి. అది మీకు ఐపీఈకి కూడా రివిజన్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంసెట్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక సింపుల్ ప్లాన్తో మీరు మీ యొక్క ఎంసెట్ ప్రిపరేషన్ని ఫర్దర్గా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, ఈ 5 మంత్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, డేస్గా డివైడ్ చేసుకొని ఇది మనం డిస్కస్ చేసుకుందాం. బట్ దీనికంటే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. ఓకే, సో ఇది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాము లాస్ట్లో. ఓకే, సో మనం ఇక్కడ ప్లానింగ్ వర్క్ ఇతర డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్. మనం బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో చూడండి, మీకు ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే సిలబస్. ఓకే, ఫస్ట్ సిలబస్ తెలియాలి, దాంట్లో మీకు సిలబస్ తెలిసింది. ఓకే, సో మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు 2023 యొక్క ఎక్స్పెక్టెడ్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు తెలియకపోతే మీరు ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 40 మార్క్స్కి వస్తుంది. ఇక్కడ ఇంత మాత్రమే తెలిస్తే సరిపోదు. ఓకే, సో ఇక్కడ ఇంత మాత్రమే తెలిస్తే సరిపోదు. ఇక్కడ ఏం తెలియాలి, ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేయాలి, చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీరు తెలుసుకోవాలి. లాస్ట్ ఇయర్ యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. చాప్టర్ వైజ్ వెయిటేజ్ చదువు బిడ్డ అని గూగుల్లో టైప్ చేస్తే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఇయర్ 2022ని బేస్ చేసుకొని మనం ఇంకా చాప్టర్ వైజ్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము, అది కూడా త్వరలోనే అయిపోతుంది. దాని యొక్క లింక్ కూడా అయిపోయాక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది ఎంపీసీకి చెప్తున్నాం. సో బైపీసీ స్టూడెంట్స్ ఒకవేళ మీరు అయినట్టయితే ఏం చేయాలి, సో బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు బాటనీ జువాలజీకి 40 మార్క్స్ ఈచ్. ఓకే, సో బాటనీ 40 మార్క్స్, జువాలజీ 40 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 40 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 160 మార్క్స్. ఓకే, సో మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలనుకుంటే, ఓకే ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి అని అనుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే యూ షుడ్ గెట్ 110. ఓకే, సో 110 out of 160 మార్క్స్ తెచ్చుకుంటే చాలా మోర్ దెన్ ఎనఫ్. ఎలాంటి కాలేజ్లో అయినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇంకా మంచిగా అసలు 0 chances of failure అంటే, ఐ మీన్ 0 chances నేను అనుకున్న కాలేజ్ 100% రావాలనుకుంటే 115 వరకు మార్క్స్ వస్తే మీకు ఏ కాలేజ్లో అయినా కూడా మీకు సీట్ వస్తుంది. నేను ఇది ఇలానే చెప్పట్లేదు, మీకు 2022 యొక్క మార్క్స్ వర్సెస్ ర్యాంక్ యొక్క వీడియో చేస్తాను, ప్లస్ మార్క్స్ వర్సెస్ కాలేజ్ యొక్క ర్యాంక్ వర్సెస్ కాలేజ్ యొక్క వీడియో కూడా చేస్తాను, అది మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా చెప్తూ ఉంటారు 130 140, దట్ ఈస్ ఆఫ్ నో యూస్. మీరు
115 మార్క్స్ తెచ్చుకుంటే ఎలాంటి కాలేజ్లో అయినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంపీసీలో ఇంజనీరింగ్లో. సో బైపీసీకి కూడా మ్యాక్సిమంగా అలానే ఉంటుంది, బట్ ఇక్కడ నేను 120 అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ బైపీసీలో స్టార్టింగ్లో మనకి మెడిసిన్ ఉండింది, బట్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో మెడిసిన్ లేదు కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తున్నారు అంటే అగ్రికల్చర్ కోసం మాత్రమే, అగ్రికల్చర్ వెటర్నరీ వాటి కోసం మాత్రమే. కాబట్టి అగ్రికల్చర్ వెటర్నరీ ఏదైతే ఉంది కదా చాలా డిమాండ్లో ఉంది కాబట్టి కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. మీకు కావాలనుకుంటే దీని యొక్క మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా వీడియో మనం చేద్దాం, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సి మన యొక్క కోర్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సి మన యొక్క కోర్సులో ఏం అవైలబుల్గా ఉంటుంది, సి ఎంపీసీ అండ్ బైపీసీ రెండు స్టూడెంట్స్కి కూడా మన యొక్క యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మీకు కంప్లీట్గా సిలబస్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, ఇదైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది, మీరు పర్చేస్ చేయకుండా యాక్సెస్ చేయవచ్చు. ప్లస్ దాంట్లో మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది. స్టడీ మెటీరియల్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ ఎగ్జామినేషన్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బట్టి పడితే ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి టెస్ట్ సిరీస్ చేయాలి. సి టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది మన దగ్గర, ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఏమి చేయకుండా జస్ట్ ఈ కోర్స్ మీరు ఒకవేళ తీసుకున్నట్టయితే 999కి దీని యొక్క ప్రైజ్ ఉంది. సో 999ని మీరు 999 పెట్టి దీన్ని పర్చేస్ చేసుకుంటే ఎంసెట్ అయిపోయేంత వరకు మీకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. 2023 ఎగ్జామినేషన్ ఎంసెట్ ఏదైతే ఉంది కదా అది అయిపోయాక ఇది మీకు ఫినిష్ అయిపోతుంది, అప్పటి వరకు ఇది యాక్టివ్లో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఎంపీసీ వారు అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ వారు అయితే బాటనీ జాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, కంప్లీట్గా ఆల్ సబ్జెక్ట్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్ ఏమేమి ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, చాప్టర్ వైజ్ ఉంటుంది, ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా 5 ఇయర్ పేపర్స్ చేయాలి, 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఆఫ్ నో యూజ్. ఓకే, 20 ఇయర్స్ చేయాలి, 10 ఇయర్స్ చేయాలి, 15 ఇయర్స్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకు అప్పుడు ముందు చెప్పేవారు, ఎందుకంటే ఒక ఇయర్కి ఒక షిఫ్ట్ మాత్రమే ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడు 1 ఇయర్లో మనకి 4, 5, 6, 7 ఇలాంటి షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు లాస్ట్ 5 ఇయర్స్ చేయడమే చాలా కష్టం అవుతుంది. మీరు ఎప్పుడైనా మీరు ప్లాన్ చేస్తున్నారు, డిసిషన్ తీసుకుంటున్నారంటే ప్రాక్టికల్గా తీసుకోండి, పాసిబుల్ కానీ యొక్క. సి మీరు లాస్ట్ 20 ఇయర్ పేపర్స్ చేయాలి అనుకుంటే ఈ 6 మంత్స్ కూడా కంప్లీట్గా దాంట్లోనే వెళ్ళిపోతాయి. ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఏం చేయాలి అంటే లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కూడా చూసుకుంటూ వెళ్ళవచ్చు, యాప్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా చాలా. ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు బస్సులో వెళ్ళుకుంటూ చేయొచ్చు, ఫుల్ లెంగ్త్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. టెస్ట్ సిరీస్ ఎక్కడైనా మీకు ఫ్రీ టైం ఉంది అంటే ఇది మీరు ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఎక్కడైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎప్పుడైనా బోర్డ్ కొడుతుంది అంటే యాప్ ఓపెన్ చేసేసి ఆ కోర్స్ని చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక ప్లాన్ వేయండి, ఒక మంచిగా ప్రిపేర్ అవుతే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి దాంట్లో స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి దాంట్లో మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్గా స్టడీ మెటీరియల్ ఉంటుంది, వాటి కింద కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ స్టడీ మెటీరియల్ ఇది కంప్లీట్గా పీడిఎఫ్ ఫామ్లో ఉంటుంది మన యొక్క యాప్లో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది న్యూ ఇయర్ రోజు మనం చెప్పుకుంటున్నాము, 2023 మన యొక్క చేంజింగ్ ఇయర్ కావాలి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ కోర్స్ పర్చేస్ చేసుకోండి, 2023 ఇయర్లో మీరు దుమ్ము దులిపేస్తారు అని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే కోర్స్ తీసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, మీరు ఎప్పుడు మీకు అవైలబిలిటీ ఉంటుంది. బుక్ తీసుకున్నారనుకోండి, ఏదైనా వేరేది తీసుకున్నారో అది ఎక్కడ పెట్టేస్తారో కూడా మీకు అర్థం కాదు కాబట్టి ఎప్పుడు మీరు మొబైల్లోనే ఆన్లైన్లో ఉంటారు, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు, అది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సి టైం మేనేజ్మెంట్, చాలా స్టూడెంట్స్ ఇక్కడ పప్పులో కాలేసేస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. సి ఐపీఈకి ఎంసెట్కి మీరు ఖచ్చితంగా ఒక టైం మేనేజ్మెంట్ యొక్క ప్లాన్ వేసుకోవాలి. సి ఎప్పుడైతే ఐపీఈకి మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఐపీఈ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అప్పుడు మీరు ఎంసెట్ కోసం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఎంసెట్ కోసం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఐపీకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు, థియరీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడే క్లియర్ చేసుకోవాలి. ఎంసెట్ కోసం వెయిట్ చేయవద్దు.
ఎంసెట్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు స్పెషల్గా దానికోసమే నేను మళ్ళీ కాన్సెప్ట్ రివైజ్ చేస్తాను అంటే మీకు చాలా టైం పడుతుంది, ఈ ఉన్న టైం సరిపోదు. ఓకే, కాబట్టి ఏం చేయాలి, ఐపీఈకి ఎంసెట్కి కలిపి ప్రిపేర్ అవ్వండి. సి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎంసెట్కి కావాల్సిన బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడే క్లియర్ చేసుకోండి. ఏం జరుగుతుంది, 100% సిలబస్ సేమ్ అండి, 99% 98% 20% 30% అని చెప్పట్లేదు. 100% ఐపీఈ సిలబస్ ఏముందో అదే సేమ్ సిలబస్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఏం చేయాలి, ఎప్పుడైతే మీరు ఐపీకి ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో నుంచి కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయినప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. సి ఐపీఈకి ఎంసెట్కి ప్యాటర్న్లో డిఫరెన్షియేషన్ ఉంది కానీ సిలబస్ మాత్రం సేమ్. ఇక్కడ మీకు ఎంసీక్యూస్ చేయాలి, మీరు ఇక్కడ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా తొందరగా షార్ట్ అది క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీకు రావాలి. ఇక్కడ మీకు చాలా తొందరగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి రావాలి, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది, టైం సరిపోదు. కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, ప్రాక్టీస్ ఖచ్చితంగా మీరు చేయాలి, ప్రాక్టీస్ లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే, సో అందరు తొందరగా క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నా ఈ 5 మంత్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉంది కదా, ఇది మనం డిస్కస్ చేసుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 మంత్స్లో మనం ఏం చేయాలి సార్ అంటే, ఈ 5 మంత్స్ని మీరు ఇలా ఒక 6-6 డేస్ గా డివైడ్ చేసుకోండి. 6-6 డేస్ గా డివైడ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ 6 డేస్ లో మీరు ఏం చేయాలి అంటే, ఈ బాటనీ జాలజీ, బాటనీ ఉంది కదా, లేదంటే మ్యాథమెటిక్స్ ఏ మీకు మ్యాథమెటిక్స్ బి, మనం ఇక్కడ 2 సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాము కాబట్టి. ఓకే, సో ఈ 6 డేస్ లో ఏం చేయాలి, ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని యొక్క ఈ 5 స్టెప్స్ లో ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 6 డేస్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఈ 6 డేస్ని సో ఈ 6 డేస్ని మీరు ఏం చేయాలి అంటే, ఈ 6 డేస్ని ఈ స్టెప్స్ లో డివైడ్ చేసుకొని చదవాలి. ఫస్ట్ డే ఉందనుకోండి, బేసిక్ అండర్స్టాండింగ్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఉన్న ఒక టాపిక్ మీరు తీసుకొని ఏం చేయాలి అంటే, ఈ 5 స్టెప్ మెథడ్ని ఫాలో అవ్వాలి, బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అసలు బేసిక్స్ ఏంటి, ఆ చాప్టర్ ఏం చెప్తుంది, ఆ చాప్టర్ యొక్క ఏమ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. దాని తర్వాత అది బేసిక్స్ అయిపోయాక మనక టెస్ట్ సిరీస్ లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి, సో దాన్ని అటెండ్ చేయండి. ఓకే, సో ఏం జరుగుతుంది, మీరు చదివింది మీకు ఎంతవరకు గుర్తుందో ఇక్కడ మీకు కంప్లీట్ గా అనాలిసిస్ కూడా వచ్చేస్తాయి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేశాక. ఓకే, సో టెస్ట్ సిరీస్ అంటే ఏదో క్వశ్చన్ ఆన్సర్ అలా ఉండదు, కంప్లీట్ గా టెస్ట్ అనాలిసిస్ వస్తాయి, సొల్యూషన్స్ వస్తాయి, అన్ని కూడా ఉంటాయి. దాని తర్వాత ఏం చేయాలి, సేమ్ టాపిక్ లో ప్రీవియస్ పేపర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో నేను చదివిన దాన్ని బట్టి నేను ప్రీవియస్ పేపర్స్ ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని అది మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఉంది కదా, సో ఇది ఉంది నా ఈ 6 డేస్ లో ఏం చేయాలి, మీరు మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి, 4 4 4 4 +2 +2 +2. ఓకే, సో +2 +2 +2 ఏంటి, ఈ 4 4 డేస్ మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యారనుకోండి కంప్లీట్ గా మీకు ఈ 5 స్టెప్ మెథడ్ లో ఏం జరుగుతుంది, మీరు ఇక్కడ వరకు వచ్చేసారు. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేసారు, అప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ 2 డేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ సబ్జెక్ట్స్ కలుపుకొని మళ్ళీ రివైజ్ చేసేయాలి. సో మళ్ళీ రివైజ్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఫుల్ లెంత్ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి, అక్కడ కూడా మీకు కంప్లీట్ గా అనాలిసిస్ వస్తాయి కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు చదివిన ఈ సబ్జెక్ట్స్ ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని. దాని తర్వాత ఇక్కడ చూడండి, నా ఇక్కడ మళ్ళీ ఏంటి, ఈ 6 6 6 6 24 డేస్ అవుతున్నాయి, మళ్ళీ ఇక్కడ 6 డేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా మీరు టాపిక్ మిస్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ ఈ 6 డేస్ లో మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఇలా మీరు మీ యొక్క కంప్లీట్ గా ప్రిపరేషన్ ప్లాన్ ని ప్లాన్ చేసుకోవాలి, లేదంటే మీకు ఈ టైం ఉన్న టైం సరిపోదు. ఇక్కడ సార్ మార్చ్ లో ఎలా అంటే, మార్చ్ లో ఐపీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఐపీఈ సిలబస్ కూడా సేమ్ ఎంసెట్ యొక్క సిలబస్ తో సేమ్ సిమిలర్ గా 100% సేమ్ సిలబస్ ఉంది కాబట్టి. ఓకే, సో 100% సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మార్చ్ని కూడా మన యొక్క ప్రిపరేషన్ అని మనం అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ సార్ నేను 2nd ఇయర్ కదా, 1st ఇయర్ కాన్సెప్ట్స్ అంటే 1st ఇయర్ కాన్సెప్ట్స్ మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు, దాని గురించి ఇప్పుడే ఈ మంత్ లో మాత్రం ఆలోచించవద్దు, లేదు దీనికంటే ముందు ప్రిపేర్ అవ్వండి, లేదంటే దీని తర్వాత 2 మంత్స్ ఉంది కదా,
సో అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. మార్చ్లో సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం మీకు చాలా మంచిగా ఎంసెట్లో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది ప్రిపేర్ అయ్యారు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేయాలి, కాబట్టి ఈ టైంని మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. సో 6 డేస్ని 4 డేస్ ప్లస్ 2 డేస్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ మీరు మొత్తం చదివేసాలి, చాప్టర్ వైజ్ టెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ 6 డేస్ మిగులుతాయి కదా. సో ఈ 6 డేస్లో మీరు ఫుల్ లెంత్ టెస్ట్ని కూడా ఇవ్వవచ్చు, లేదంటే ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. సి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ 4 డేస్లో ఏం చేయాలి, ఈ 4 డేస్లో బాగా ప్రిపేర్ అయ్యి ఈ 2 డేస్లో ఫుల్ లెంత్ టెస్ట్ అటెండ్ చేసేసి. సి ఫుల్ లెంత్ టెస్ట్కి 2 డేస్ ఎందుకు సార్, టోటల్గా మనకి 8 డేస్ అవుతాయి కదా. అంటే ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేశాక మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అది అనాలిసిస్ చేసుకోవాలి. ఓన్లీ టెస్ట్ అటెంప్ట్ అవ్వడం, నాకు మార్క్స్ రాలేదని వదిలిపెట్టడం, లేదంటే మంచి మార్క్స్ వచ్చాయి కదా అని లైక్ తీసుకోవడం, ఇలా మాత్రం చేయవద్దు. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పులు చేసుకుంటున్నారో మీరు తెలుసుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎంసెట్లో మంచి ర్యాంక్ తీసుకొని రావడానికి. సో ఇలా మీరు మీ యొక్క ఎంసెట్ని ప్లాన్ చేసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నాను, కోర్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓన్లీ 999కి మాత్రమే అన్ని సబ్జెక్ట్స్, ఓకే. సో ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి మీకు. ఇక్కడ చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, వెయిటేజ్ ఉంటుంది, క్వశ్చన్ మీకు ఈ క్వశ్చన్ యొక్క సోర్సెస్ చూస్తున్నట్టే టెస్ట్ సిరీస్ ఉంటుంది, టెస్ట్ సిరీస్లో మీకు అనాలిసిస్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉంటాయి. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే కాదు, కంప్లీట్గా డీటెయిల్ సొల్యూషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మీరు మీ యొక్క ఈ 5 మంత్స్లో ఎంసెట్ని మంచిగా క్రాక్ చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.